సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతి. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు 2019 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2019 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సమస్త శుభాలను, సుఖాలను, ఆనందాన్ని, ఆయువును, ఆరోగ్యాన్ని, మనోవాంఛను కలిగించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో జ్యోతిష్శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల వారికి జరగబోయే మంచి, చెడు మరియు వాటికి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి. ఈ సంవత్సరం మీనరాశి వారిని కానీ పరిశీలిస్తే వీరికి సంవత్సరారంభం నుండి నవంబర్3 వరకు గురుగ్రహం నవమస్థానమునందు సంచరించు కాలము కొంత అనుకూలంగా ఉండే సూచనలు కలవు. సంవత్సరారంభం నుండి తలచిన కార్యములు నెరవేరుట, వృత్తి వ్యాపారమునందు మంచి లాభాలు ఆర్జించుట, ఆర్థిక స్థితి మెరుగుపడటం వలన మనోల్లాసము, ఆనందాన్ని పొందగలుగుతారు. వీరికి ఇదివరలో నిలిచిపోయిన సర్కారు వ్యవహారములు, కోర్టు కేసులు, అదేవిధంగా అధికారుల సహకారంతో వాటికి త్వరితగతిన పరిష్కారం లభించి ఆనందాన్ని, విజయాన్ని పొందగలుగుతారు. వీరికి భార్యాబంధు సుఖము, అధికారులతో మంచి సాన్నిహిత్యం పెరుగుట, శుభకార్యములు, దైవ కార్యములందు పాల్గొనుట, వాటిని ఆచరించుట, అదేవిధంగా తీర్థయాత్రల్లో పాల్గొనుట మనోల్లాసాన్ని, ఆనందాన్ని కలిగజేస్తుంది. వీరు బీదలకు అవసరం ఉన్నప్పుడు, అవకాశం కలిగినప్పుడు దాన ధర్మాలను చేయటం వలన ఆనందాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన, సహకారము, తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభించుట ఆనందాన్ని కలిగజేస్తుంది. విద్యార్థులు పరీక్షలందు విజయాన్ని సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. నిరుద్యోగులకు వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొందరు ఉద్యోగులకు స్థానచలనం కలుగుట, శత్రువులు మిత్రులగుట, అవివాహితులకు వివాహ సిద్ధి కలుగుట మొదలైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారి కుటుంబంలో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా కలవు. వాటికై వీరు అవసరాన్ని బట్టి కొంత ఖర్చు చేసే అవకాశాలు మెండుగా కలవు. ఈ రాశి వారికి నవంబర్ 4 నుంచి వృత్తి వ్యాపారంలో కాస్త మందగించుట, రావాల్సిన బాకీలు సరైన సమయానికి వసూలు కాక తాత్సారం జరుగుతుంది. వీరు బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి పూర్తి సహాయ సహకారం లభించకపోవటం వలన భూగృహ విషయాల్లో కొంత తాత్సారం జరిగే అవకాశాలు కూడా కలవు. వీరికి అధికారుల అనాసక్తి వలన ఉద్యోగులకు ముఖ్యంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు సమయానికి అందకపోవుట కొంత మనోవ్యాకులతను కలగజేస్తుంది. ఈ రాశి వారికి ప్రమోషన్ల విషయంలో తాత్సారం జరుగు సూచనలు కలవు. విద్యార్థులకు నూతన కాలేజీల్లో ప్రవేశాదులు వంటి వాటి విషయాల్లో కొంత స్తబ్దత ఏర్పడే అవకాశాలు కలవు. కోర్టు, సర్కారు నిర్ణయాల్లో జాప్యం జరిగే సూచనలు మెండుగా కలవు. వీరికి శారీరక అస్వస్థత, సమయానుకూలంగా భోజనం చేయకపోవటం వలన కొంత మానసిక ఆందోళన కలిగించే అవకాశాలు కలుగుతున్నాయి. వీరు కొంత జాగ్రత్తగా ఉండటం సర్వా సర్వత్రా. ఈ రాశివారు శని గురుగ్రహ జపహోమాదులు, దానాలు చేస్తే కొంతవరకు శుభకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా వీరు గురు శని కవచాన్ని ప్రతిరోజు పఠించి శనివారం రోజున శని ఆంజనేయ స్వామి, అదేవిధంగా సోమవారం రోజున, గురువారం రోజున శివాలయంలో శివుని దర్శించి అర్చిస్తే శుభాన్ని, మనశ్శాంతిని పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.